ప్రకటించిన జాతీయ పార్టీ సన్నాహాలు వేగం పుంజుకున్నాయి జాతీయ స్థాయిలో విస్తరణకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు కేసీఆర్ ముందస్తు వ్యూహంతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ తాజాగా అయ్యారు తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది త్వరలో సీఎం కేసీఆర్ స్థాపించనున్న జాతీయ పార్టీకి ఏపీ ఇన్ఛార్జిగా ఉండవల్లి అరుణ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కాంగ్రెస్ ఫ్రంట్ తో పాటు మమతా బెనర్జీ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ ఫ్రంట్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉండవల్లి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది భవిష్యత్తులో ఏపీ సీఎం జగన్తో కలిసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాల్సి వస్తే ఉండవల్లి కీలకంగా మారుతారని ఆయన భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి గతంలో ఢిల్లీలో కీలకంగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్కు హస్తనలో రాజకీయ అధికారిక వర్గాలలో మంచి పరిచయాలు ఉన్నాయి దీంతో జాతీయ రాజకీయాలలో కేసీఆర్కు ఇది కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి లైవ్‌లో అందిస్తారు శ్రీరామమూర్తి చెప్పండి కేసీఆర్ జాతీయంగా మనం చూస్తున్నంటే పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు ఉండవల్లి అలానే కేసీఆర్ భేటీ కూడా ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది అప్డేట్ ఏంటి స్వర్ణ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్లో చాలా ఉండవల్లి కుమార్ అనేది ఒక మత్స్య దొండకలాగా కనిపిస్తుంటారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి ఉండవల్లి కుమార్ రాజమండ్రి నుంచి రెండుసార్లు పార్లమెంటరీ సభ్యత్వ సభ్యునిగా ఆయన ప్రా వహించారు అయితే దివంగత వైఎస్ఆర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అలాగే ఆ పరిపాలనలో రెడ్డి కూడా చాలా భాగస్వామ్యమైన వ్యక్తి ఉండవల్లి అర్ణకుమార్ అనేక ఆ కార్యాచరణ పథకాల్లో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అమల్లో కావచ్చు కేంద్రంలోని అధిష్టానంతో ఇక్కడ రాష్ట్ర అధిష్టానంతో అంటే రాజశేఖర తోటి కొన్ని స్వయోజ్యులు కుదిర్చిన ఆ రికార్డు కూడా ఒండవల్లికి ఉంది అయితే గత విభజన రాష్ట్ర విభజన తర్వాత వండువల్లి అరుణ్ కుమారు రాజమండ్రికే పరిమితం అయిపోయిన పరిస్థితి అంటే దేశ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు మొత్తం అన్నీ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా నిశ్చయంగా పరిశీలిస్తున్నప్పటికీ ఆయన బహిరంగ అంటే క్రియాశీలక రాజకీయాల్లో లేరు అయితే ఆయన తప్పులు ఏదన్నా ఉంటే అటు తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు వైసీపీలో ప్రభుత్వంలో కావచ్చు ఏదైనా తప్పులు ఉంటే మాత్రం వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశం పెట్టి ఆ తప్పుల్ని ఎండగట్టడమే ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కేసీఆర్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఉండాలనుకు అనుకుమార్కి మొన్న కవర్ వచ్చింది ఒకసారి కలవాలి రావాలని చెప్పేసి ఆహ్వానం వచ్చింది వెంటనే మొన్న రాత్రికే రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఉండవల్ల అరుణ్ కుమార్ నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్లో దాదాపుగా రెండు గంటల పాటు సీఎం కేసీఆర్తో ఆయన సమావేశమయ్యారు భేటీ అయ్యారు అయితే ఈ భేటీలో మరొక వ్యక్తి ఎవరు లేకుండా కేసీఆర్ ఉండవల్ల కుమార్ మాత్రమే కూర్చుని మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఏపీలో రాజకీయాలు కావచ్చు తెలంగాణ రాజకీయాలు కావచ్చు దేశ రాజకీయాలు మొత్తం అన్నీ కూడా చర్చ జరిగిందని చెప్పి మనకి తెలుస్తుంది ఆయన అయితే దా జాతీయ రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల మీద అరుణ్ కుమార్ నుంచి కేసీఆర్ కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో గతంలో కేంద్రంలో ఆయన ఒక చక్రం తిప్పిన ఉండవాళ్ళ అర్ణుకుమార్ను ఇప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పి కేసీఆర్ సూచించినట్టు కోరినట్టు తెలుస్తుంది అయితే దానికి సున్నితంగా ఉండవల్లి అర్ణుకుమారు ప్రస్తుతం నేను ఏ పరిస్థితులు అయితే ఉన్నానో ఏ రాజకీయ ఏ రాజకీయ పరిస్థితులు అయితే ఉన్నానో అలాగే స్తబ్దతగా నేను ఉంటాను కానీ క్రియాశీలకంగా కాలేనని చెప్పేసి ఉండవల్లి కుమార్ కేసీఆర్కి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు తప్పు చేసినా తాను ఎండగట్టడమే ఎస్ మనం చూడొచ్చు ఏది అయినా సరే కేసీఆర్ తన మాటలతో జిమికి చేయగలరు ఎవరినైనా సరే ఒప్పించగలిగే ఉంది అయితే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం చూడొచ్చు ఉండవల్లి సైలెంట్ అయిపోయారు దేనికి సంబంధించి రాజకీయాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించట్లేదు మరి ఈ టైంలో ఉండవల్లిని ఒప్పించగలరు అని అనుకోవచ్చా ఉండవల్లి అర్ణకుమార్ ఎవరు ఒత్తులకి కానీ ఎవరికి మామూలుగా కానీ రాజకీయాల్లో ఆయన గురికారు ఆయన ఏదైతే నిర్దేశించుకుంటారో ఏదైతే అతను లక్ష్యం అనుకుంటారో దానివైపు ప్రయాణిస్తారు ఏదో ఆ ఒత్తిడి వల్ల ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో ఆయన విభజన కుదరదని విభజన చట్ట హామీలు కానీ ఇవి ఇది కానీ కరెక్ట్గా లేవని చెప్పేసి విభజనకి వ్యతిరేకంగా ఆయన పార్లమెంట్లో పట్టుబెట్టిన వ్యక్తి ఆ సమయంలో ఆ పార్లమెంట్ తలుపులు కూడా వేసి అవసరమైతే సోనియా గాంధీ బహిష్కరించి పార్లమెంట్ నుంచి బహిష్కరించి పార్టీ నుంచి కూడా బహిష్కరించి విభజన చేసిన పరిస్థితి సోనియా గాంధీ ఆరోజున దానికే కట్టుబడి ఉండిపోయిన ఉండవల్ అన్ని కుమార్ ఎంతవరకు అధిష్టాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్వాదిగా ఎదిగిన అరుణ అరుణ్ కుమార్ వరకు సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ కలవలేదు అలాగే ఉండిపోయారు ఇన్ని అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన రాజమండ్రి ఏదన్నా ఢిల్లీలో పని ఉంటే ఆ సుప్రీంకోర్టు పనుల మీద వెళ్తూ ఉంటారు తప్ప పార్టీ వాళ్ళని ఎవరిని కూడా కలిసే పరిస్థితి కూడా ఆ ఢిల్లీలో ఆయనకి లేదు అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నారో అయ్యే అలాగే తెలంగాణ రాజకీయాలను కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏ తప్పుదాలు జరిగినా ఆయన బయట పెట్టడం అది జరుగుతున్న తప్పేదాన్ని చంద్రబాబు సమయంలోని బయట పెట్టారు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా అనేక సార్లు తప్పుపెట్టిన పరిస్థితి అలాగే జగన్ ప్రభుత్వంలో అనేక తప్పిదాలను కూడా ఆయన ఎండగట్టిన పరిస్థితి అలాగా చూసినట్లయితే ఏపీలో జాతీయ పార్టీ కనుక కేసీఆర్ పెట్టినట్లయితే ఏపీ రాజకీయాల్ని జగన్తో కలిపి ఈయన ఒక కోఆర్డినేషన్ చేస్తారనేది మాత్రం అంత కరెక్ట్ అయిన విధానం పరిస్థితి కాదు రాజకీయాల్లో ఈ రెండు అంటే ఇటు జగన్ తోటి ఉండవళ్ళకి కూడా ఇప్పటివరకు చాలా సఖ్యత లేదని చెప్పాలి ఎందుకంటే ఒకే ఒకసారి ఆయన పరామర్శకు మాత్రం ఉండవాళ్ళు అనుకుమార్ ఉన్న ఇంటికి జగన్ వచ్చారు అయితే జగన్ ఉండవాళ్ళు అనుకుమార్ మాత్రం ఎప్పుడూ కూడా వెళ్ళి జగన్ ఇంటర్వ్యూ అడిగి ఇంటర్వ్యూ అడిగి కలిసిన పాపన్న పోలేదు అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే దేశ రాజకీయాల్లో కీలకంగా కీలకమైన వ్యక్తి ఉండవాళ్ళు అనుకుమార్ అయినప్పటికీ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో అయితే తానున్నానో తా అందుకే వరకు పరిమితం అవుతానని చెప్పి అనుకుమార్ కేసీఆర్ ముందు స్పష్టం చేసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే కేసీఆర్ మాత్రం క్రియాశీలక రాజకీయాల్లో మీరు పాత్ర పోషించాలి గతంలో లాగా వేగంగా రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి కోరినట్టుగా అయితే మనకు తెలుస్తుంది స్వర్ణ